ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటు వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి, అంగవైకల్యం కలిగినటువంటి హ్యాండిక్యాప్ పెన్షన్స్ కానివ్వండి, వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్స్ కానివ్వండి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెన్షన్స్ అన్ని కేటగిరీస్ ఆల్మోస్ట్ అడు చీరాల పట్టణం వరకు 90% మనకి ఎవరైతే అర్జీలు పెడుతున్నారో వాళ్ళలో 90% మందికి ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చీరాల పట్టణంలో సుమారుగా 540 మందికి మనం ఇస్తున్నాము. దీనికి అదనంగా ఈరోజు 684 మందికి కొత్తగా శాంక్షన్స్ ఇచ్చి వీళ్ళలో హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం కలిగిన వారికైతే 1500 ఇవ్వాలని చెప్పి, మిగిలినటువంటి వారికి 1000 రూపాయలు ఉండాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించి ఇవ్వడం జరుగుతుంది. 10% మందికే రావాలి, వాళ్ళు కూడా మరలా వచ్చే జమ్ము దాకా వెయిట్ చేయకుండా తక్కువ మంది ఉన్నారు కాబట్టి రాబోయే 2-3 నెలల కాలంలో తప్పకుండా అందరి తరఫున ఏ రకమైనటువంటి పార్టీలు మన తన తారతమ్యం లేకుండా 50 మంది మిగిలిందా 60 మంది మిగిలిందా ప్రతి ఉద్యోగం కూడా తప్పకుండా సీఎం గారితో మాట్లాడి ఆ శాంక్షన్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా మీరు గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర విభజన అనేటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో డబ్బులు లేనటువంటి సమయంలో ప్రజలకు సంబంధించినటువంటి నిరంతరం జరగాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మనం ప్రతి ఎత్తున భయపడ్డాము, ఆందోళన చెందాం, రాష్ట్ర విభజన జరిగిపోతే ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని ఆగిపోతే డబ్బులు లేవు కదా, ఎలా పరిపాలన జరుగుతుంది, మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి, జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా ఎలా చేయగలుగుతారు అనే దాని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలని మన ముఖ్యమంత్రి గారు పట్టాపంచం చేసి గత 2.5 సంవత్సరాల కాలంలో గతంలో ఏదో రకమైనటువంటి పరిపాలన జరిగిందో దానికి ధీటుగా ఒక మంచి పరిపాలన సాగిస్తున్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం.